हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल एमएनबी विहास। अंदर ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా, హోప్ మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను। మీలో ఎవరైనా నా ఛానల్ ని ఫస్ట్ టైం గనుక చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి। ఇలా చేయటం వల్ల నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ అందరికీ కూడా నోటిఫికేషన్ వస్తుంది, ఈజీగా నా వీడియోస్ అన్ని కూడా మీరు చూసేయొచ్చు అన్నమాట। सो प्लीज बेल आइकॉन क्लिक चेंडी। सो चूसर कदंडी वीडियो वच्चेसी गार्डन लो पेरिगिन वेजिटेबल्स अन्नितिनी कूडा हार्वेस्ट चेसुकुन्नानु। सो वाटिनी ई रोज नेनु मी अंदरिकी षेर चेस्तुन्ना। सो चूसर कदंडी नीनु ओक चिन्न बकेट लो वेसानु ई टमाटा चेट्टु नीनु नारु कूडा एं पेट्टलेदंडी, किचन लो वेस्टेज उंटुंदी कदा, वाटिनि वेसिनप्पुडु नाकु इलागा टमाटा चेट्टलु वच्चेसिनायि अन्नमाट। किचन लो वेस्टेज मनं एप्पुडैना वेजिटेबल्स कट चेस्तू उंटां कदा, వాటిని నేను కంపోస్ట్ లా వేస్తానని నేను మీ అందరికీ కూడా చాలా సార్లు చెప్పాను। సో అట్లా వేసినప్పుడు ఆ సీడ్స్ తో నాకు ఇట్లాగా టమాటా చెట్లన్నీ కూడా వచ్చేసింది అన్నమాట। చూశారు కదా ఎంత చక్కగా వచ్చే టమాటాలు, కానీ పెద్ద సైజ్ రాలేదండి, ఎందుకంటే నేను చిన్న కుండీలో వేశాను కాబట్టి। చిన్న కుండీలో వేసినా కానీ దీనికి చాలా బలం ఉండేసరికల్ల వచ్చిన ప్రతి ఫ్లేవర్ కూడా ఇలాగా ఫ్రూట్ అయిందన్నమాట। అంటే పోత ఏది కూడా రాలకుండా చక్కగా అన్నిటికీ కూడా ఇలా టమాటాలు వచ్చినాయి। ఇంకా చాలా టమాటాలు ఉన్నాయండి పండాల్సినవి, కానీ నేను పండినంత వరకు మాత్రమే కోస్తున్నాను అన్నమాట। కొన్ని చూసారా చాలా చిన్నగానే ఉన్నాయి, చిన్నగా ఉన్నప్పుడే పండిపోయినాయి అన్నమాట। ఇట్లా మన ఇంట్లో మనమే వేసుకొని ఇలాగా ఫ్రూట్స్ కాని వెజిటబుల్స్ కాని కోసుకుంటుంటే దాంట్లో ఉన్న హ్యాపీనెస్ చాలా చాలా బాగుంటుంది। ఇలాగా ఈ చిన్న వీడియో మీరు కూడా చూసి మీలో కొంతమందైనా కానీ ఇన్స్పైర్ అయ్యి మీకు మీరుగా మీ గార్డెన్ లో చిన్న కుండీలో అయినా కానీ మీకు నచ్చిన వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఫ్లేవర్ ప్లాంట్స్ కానీ పెంచాలని ఆశతో ఆ ఇంటెన్షన్ తో నేను ఈ రోజు మీ అందరికీ ఈ వ్లాగ్ షేర్ చేస్తున్నానండి। పక్కనే నేను ఇంకొక టబ్ పెట్టుకొని దాంట్లో చిక్కుడు గింజలు వేసానన్నమాట। ఈ చిక్కుడు గింజలు ఇన్ని వేయకూడదండి టబ్ నిండా, కానీ నాకు తెలియకుండా చాలా గింజలు పడిపోయి టబ్ నిండా కూడా వాటికి అవే వచ్చేసింది। టైం దొరికినప్పుడల్లా నేను ఈ చెట్ల దగ్గరికి వచ్చి ఎలా పెరుగుతున్నాయి ఏంటి అని ఇలాగా చెక్ చేసుకుంటూ ఉంటానండి। వీటిలో పురుగు ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అప్పటికప్పుడే అంతా కూడా క్లీన్ చేసుకుంటా। సో వీటిలో రెండు చెట్లు కొంచెం పెద్దయ్యి ఇట్లాగా కాయలు వచ్చేయండి, వాట్ వాటికే కోసుకున్నాను అన్నమాట। మనం లాస్ట్ టైం గోరింటాకును కోసుకున్నామండి, ఆ వీడియో మీ అందరూ కూడా చూశారు। సో ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్ చేసి చూసేయండి। చూసారా ఇట్లా మళ్ళీ కోసుకున్న తర్వాత మళ్ళీ చక్కగా చిగురు వచ్చేసింది। అందుకేనండి కిచెన్ వేస్టేజ్ ని వేస్ట్ చేయకుండా మీరు ప్లాంట్స్ కి వేయండి, చాలా హెల్తీగా పెరుగుతాయి। అండ్ ఇక్కడ వచ్చేసి పాలకూర అండి, ఇట్లా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయేమో, నేను లాస్ట్ టైం వేసుకున్న సీడ్స్ నుంచి పెరిగిన చెట్లు, అండ్ చిన్న చిన్న ఆకులుగా ఉన్నాయని కూడా నేను న్యూగా అంటే ఈ మధ్య వేసుకున్న సీడ్స్ అన్నమాట। సో నేను ఎప్పుడు కూడా ఇట్లా పెద్ద ఆకులుగా ఉన్నప్పుడు కట్ చేయనండి, చిన్న చిన్నగా పెరిగినప్పుడు అంటే చిన్నగా ఉన్నప్పుడే నేను కట్ చేస్తాను। అట్లా ఉంటేనే మనకి మంచి హెల్తీ ప్రోటీన్స్ అనేది ఉంటుందనేసి నేను అట్లాగే కట్ చేసుకుంటాను। ఇంత పెద్దగా ఉన్నకన్నా నాకు చిన్నగా లేతగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకొని వాటిని ఎంజాయ్ చేయడం అంటే ఇష్టం। సో చూశారు కదా ఎంత చక్కగా బాగున్నాయో, మన ఇంట్లో మన చేతుల మీద పెరిగిన ఇట్లాంటి వెజిటబుల్స్ ఫ్రూట్స్ తీసుకోవటం వల్ల చాలా ఆనందంగా ఉంటుందండి। ఈ హ్యాపీనెస్ ని ఒకరు చెప్తే రాదు, మీకు మీరుగా ఇట్లా చెట్లు వేసుకొని పెంచినప్పుడు హార్వెస్ట్ చేస్తూ ఉంటుంటేనే మీకు ఆ హ్యాపీనెస్ అనేది తెలుస్తుంది। అండ్ ఇక్కడ చూసారా వంకాయలు ఎంత బాగున్నాయో, ఎంత లేతగా ఉన్నాయి, ఇట్లాంటి చూసినప్పుడు నాకు అసలు కట్ చే బుద్ధి కాదన్నమాట, కానీ తప్పదు కదా కట్ చేస్తాను నేను। సో ఇలాంటి చూసినప్పుడు చాలా ముచ్చటేస్తూ ఉంటుందన్నమాట, అయ్యో మన చెట్లు మన కాయలు అనిపిస్తూ ఉంటుంది। అండ్ ఇక్కడ చూసారా గుత్తి వంకాయ, ఇది ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతుంది కానీ నేను కట్ చేశాను అన్నమాట। సో కొన్ని అయితే నేను అట్లాగే చెట్లకి వదిలేస్తాను, మళ్ళీ అవి సీడ్స్ అవుతాయి అనేసి। చూసారు కదండి ఇదేంటి అనుకుంటున్నారా, ఇది తోటకూర అండి।
ఇది వచ్చేసి చాలా రోజులు అయిపోయిందనమాట, నేను చూసుకోలేదు. చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చేసింది. ఎంత బాగుంది కదా, ఇది ఒక్కటి పప్పులో వేసుకోవడానికి సరిపోతుందన్నమాట. అండ్ ఇంకా నా గార్డెన్లో వచ్చేసి ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ ఇవ్వండి. సో ఇవైతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇది నేను మార్నింగ్ టైం తీసాను కాబట్టి అవి విచ్చుకొని ఉన్నాయి. ఈవినింగ్ తీసుంటే అవి ఖచ్చితంగా మొగ్గలైపోయి ఉంటాయి అన్నమాట. ఈ మొక్కలంటే నాకు చాలా చాలా బాగా ఇష్టం అండి. అండ్ ఇది వచ్చేసి చుక్క మల్లె చెట్టు అన్నమాట. అండ్ ఇవన్నీ కూడా ఫ్లవర్ ప్లాంట్స్. సో మేము ఎక్స్ట్రాగా ఫ్లవర్స్ అన్నీ కొనుక్కోక్కర్లేదండి, డైలీ పూజ చేసుకోవటానికి ఇవి సరిపోతూ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి పుదీనా అండి. పుదీనాని ఈజీగా మన ఇంట్లో చాలా బాగా పెంచుకోవచ్చు. మీకు ఖచ్చితంగా నేను ఈ వీడియో షేర్ చేస్తాను తప్పకుండా. సో చూసారు కదండి మన గార్డెన్లో పెరిగిన వెజిటేబుల్స్ అన్నీ ఇవన్నమాట. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. మన గార్డెన్లోంచి మనం కోసుకొని వెజిటేబుల్ తీసుకుంటున్నామంటే అంతకన్నా హ్యాపీ ఫీలింగ్ ఇంకొకటి ఉంటుందా? హ్యాపీ ఫీలింగ్ మీ అందరికీ తెలియాలి అంటే మీరు కూడా మీ గార్డెన్లో ఇలా చిన్న చిన్న లీఫీ వెజిటేబుల్స్తో స్టార్ట్ చేసి అట్లా హార్వెస్ట్ చేసి చూడండి. నా ఫీలింగ్ మీ అందరికీ అర్థమవుతుంది అన్నమాట. సో ఈరోజు వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి తప్పకుండా. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.